हाय अंडी, हेलो, नमस्ते, वेलकम टू माय चैनल अम्मुलु प्रेजेंटेशन। मुंदुगा अंदरिकी गणतंत्र दिनोत्सव शुभाकांक्षलु। भारत देश चरित्रलो जनवरी 26 1950 संवत्सरं भारतीयुलंदरू गुर्तुपेट्टुकोवाल्सिन अति मुख्यमैन रोजु। 200 संवत्सराल पाटु ब्रिटिश वारी परिपालनलो मग्गिन मन देशानिकी आगस्ट 15, 1947 స్వాతంత్రం వచ్చింది। అప్పటి వరకు మన దేశ పరిపాలన విధానం పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగ ప్రకారం జరిగేది। వారిని మన దేశం నుంచి వెళ్ళగొట్టిన తర్వాత మన దేశానికి మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది। అలా 1950 అంటే 1950 జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటిగా రాష్ట్రపతిగా భారత దేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది। ఆ రోజు నుంచి భారత దేశం పూర్తిగా ప్రజాప్రభుత్వంగా రూపుదిద్దుకుంది। గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం। 1947 అంటే 1947 ఆగస్ట్ 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటైంది। అనేక సవర్ణల అనంతరం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది। 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో పూర్తి చేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది। స్వాతంత్ర అనంతరం భారతదేశం రాజకీయంగా తనకంటూ ఒక సంత అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్న రోజు గణతంత్ర దినోత్సవం। దేశత పౌరులమైన మనం ఇంకొకసారి మన విజయాన్ని గుండెలదిరేలా మేరా భారత్ మహాన్ అని ప్రపంచానికి చెప్పే రోజు। మీ అందరికీ అమ్ములు ప్రెజెంటేషన్ తరపున మరొకసారి భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్। థ్యాంక్ యూ।